हाय हेलो फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय कुकिंग अनलॉक चैनल। ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏం చేశానంటే గరం గరం పూరి అండ్ పూరి కూర తయారు చేశానండి. అది ఎలా తయారు చేశాను మీకు నా వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. నేను ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను రవ్వ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. బొంబాయి రవ్వ అంటే చూడండి, అది 2 స్పూన్స్. పంచదార 1 స్పూన్ అండి. అండ్ సాల్ట్, మన టేస్ట్ తగినంత సాల్ట్. దీన్ని ఫస్ట్గా కలిపేసుకోవాలి. ఈ రవ్వ వేయడంతో ఏంటంటే పూరి పొంగినా కూడా చాలాసేపటి దాకా ఇదవ్వదన్నమాట, అలానే ఉంటుందన్నమాట, పొంగి ఉంటుంది. అందుకని రవ్వ వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలండి, పాలతో కలుపుకుంటే పూరి చాలా స్మూత్గా మంచిగా ఉంటాయి. నేను 1 కప్ దాకా పాలు వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ 1 స్పూన్ దాకా వేస్తున్నాను. ఇప్పుడు నేను వాటర్తో కలుపుకుంటానండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్తో చిన్న చిన్న కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కొంచెం మెత్తగా అలా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా అంటే ఎక్కువ గట్టి కూడా కాదండి, నేను చూపిస్తాను. ఆ టైప్లో మొత్తాన్ని కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసి పెట్టేద్దాం 1-10 మినిట్స్. ఎంత నానితే అంత మంచిగా ఉంటుందండి ఈ పూరి, చాలా మంచిగా పొంగుతాయి అన్నమాట. మనం అప్పటిదాకా కర్రీ రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం పెట్టేద్దాం 1/2 అవర్ దాకా. అప్పటిదాకా మనం కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ రెడీ చేసుకుందామండి. కర్రీలోకి కావలసినవి ఉల్లిపాయలు ఎన్ని కట్ చేశానంటే, నేను 4-5 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని. బంగాళదుంప 1/2 కేజీ బంగాళదుంప ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను. క్యారెట్ 1 క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు అండ్ 1 టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ రెడీ చేద్దాం, పదండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిపోయింది, ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ 1 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకుందామండి. అవి లైట్గా చిట్టుపట్టలాడంగానే ఎండుమిరపకాయలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఇందులో బంగాళదుంప కన్నా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలండి. ఇప్పుడు వీటిని 5 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి.
ఇంకొక 5 నిమిషస్ అయిన తర్వాత మనం ఇందులో బంగాళ దుంపలు వేసుకుందాం. బంగాళ దుంప బాయిల్ కూడా చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం తగలాలని ఇలా వేసుకున్నా. ఇది నా స్టైల్లో, నా స్టైల్లో పూరి కూర అండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట నా స్టైల్. ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓ ఉడకాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఉడకంగానే పెట్టేసుకోవాలి, వాటర్ వేసేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలని టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకుందామండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. సారీ, పసుపు వేసుకున్నాను, ఇప్పుడు సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ మన టేస్ట్ తగినంత వేసుకోవచ్చు. పసుపు ఏంటంటే కొంచెం ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే మనం కారం వేసుకోం కదా ఇందులో, ఓన్లీ పచ్చిమిరకాయలతో నీ కూర అన్నమాట. ఇప్పుడు వీటన్నీ మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. ఆయిల్లోనే మంచిగా మగ్గనిచ్చుకున్నాయి ఇవన్నీ. ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది అనుకోండి, వాటర్ 1 గ్లాస్ 2 గ్లాసులు వేసుకుంటే చాలు. ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఇవన్నీ, వాటర్లో కన్నా టేస్ట్ వచ్చింది ఆయిల్లో ఉడికితే. చూసారుగా ఫ్రెండ్స్ మంచిగా ఇప్పుడు మగ్గిపోయింది 50% దాకా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసి వాటర్ వేసేసుకుందాం ఫైనల్గా. ఇప్పుడు వాటర్లో దీన్ని ఉడకనిద్దాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు మనం కర్రీని చూసుకున్నామండి. కర్రీ చూసారా ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఏం చేద్దామంటే శనగపిండి కలుపుకుందాం. శనగపిండిలో వాటర్ వేసుకొని పలుసగా చేసుకోవాలన్నమాట, ఉండలు లేకుండా పలుసగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్ ఇంత పలుసగా చేసుకోవాలి ఒక 1 మినిట్. ఇప్పుడు ఈ బంగాళదుంపలు మనం స్మాష్ చేసుకోవాలంటే స్మాష్ చేసుకోవచ్చు ఇలా చేసి, లేకపోతే కావాలి ముక్కలు ముక్కలుగా ఉండాలంటే ఉంచేసుకోవచ్చు. కొంచెం స్మాష్ చేసి ఏమిటంటే దీన్ని టేస్ట్ వేరేగా వచ్చిందండి, అందుకని నేనైతే స్మాష్ చేసేస్తున్నాను. కొంచెం లైట్గా, ఎక్కువ కాదు. అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. శనగపిండి పచ్చి వాసన పోవాలి కదా, అందుకనే ఒక 5 మినిట్స్. మనం కొంచెం లూజ్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఇది ఉడికేటప్పుడే మనం కొత్తిమీర వేసేసుకుందామండి. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా కొంచెం దగ్గరికి రాగానే కూర మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఇలా కొంచెం సేపు అయిన తర్వాత కూడా ఇది టైట్ అయిపోయిందండి, గట్టిగా అయిపోయింది కూర, అందుకని కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని. పూరి కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బా స్మెల్ అయితే ఏమొస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా స్మూత్గా అయిపోయిందో పిండి. ఇప్పుడు మనం దీన్ని పూరి నుండి చేసుకుందామండి ఫస్ట్.
ఈ సైజ్ లో మనం యండల్ చేసుకోవాలండి మొత్తం పిండిని ఈ సైజ్ లో యండల్ చేసుకుందాం చూసారు గా ఫ్రెండ్స్ అన్ని ఈ సైజ్ లో యండల్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం పూరి తయారు చేసుకుందాం ఇలా రౌండ్ గా మనం తయారు చేసుకోవాలి పూరీ ఇటు వైపు కూడా మందంగా ఉండకూడదు పూరీ ఓకే చూసారుగా ఫ్రెండ్స్ ఇలా రౌండ్ గా చేసుకొని అన్ని పూరీని ఇలా పూరీలా తయారు చేసుకుందాం అన్నీ ఉన్నాయి ముందుగా మనం స్టవ్ వెలిగించి కడిగి పెట్టుకుందామండి బిస్మిల్లాహ్ ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ ని మంచిగా హీట్ చేసుకుందాం హీట్ అయిన తర్వాత పూరీ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ మంచిగా హీట్ అయిపోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీ వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎలా పొంగుతున్నాయి పూరీలు ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం ఇంకో పూరి వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి పూరి అండ్ పూరి కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా మన పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి కర్రీ అయితే ఈ టైప్ ఈ స్టైల్లో చేయండి అదే నా స్టైల్లో చేయండి ఎలా ఉంటుందో మీరే నాకు కామెంట్లో చెప్తారు ఓకే నా ఫ్రెండ్స్ పూరీస్ చూసారా ఇప్పుడు దాకా అలానే పొంగి ఉన్నాయి చూసారా సేమ్ అదే క్వాంటిటీలో మీరు కూడా కలుపుకోండి పూరీలు మంచిగా పొంగుతాయి అలానే ఉంటాయి మనం తినేదాకా కూడా చూసారుగా ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయటం మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేకపోతే మిస్ అయిపోతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియోస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అల్లా హాఫీజ్